నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. దేశమంతా ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ గడువు 14 April ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ను 14 ఎత్తివేసే ఆలోచన లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని అన్ని పార్టీల పార్లమెంటరీ నేతల వీడియో కాన్ఫరెన్స్లో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను పొడిగించే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అఖిలపక్షం సమావేశంలో లాక్డౌన్ ఎత్తివేతపై పలువురు పలు రకాల సలహాలు సూచనలు చేసినప్పటికీ మెజారిటీ పక్షాలు లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపాయి. ఈ భేటీలో పరోక్షంగా 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేయలేమని హింటిచ్చారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీల పరస్పరం భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాయి. లాక్డౌన్ను కనీసం మరో 2 పాటు కొనసాగించాలని టీఆర్ఎస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే కరోనా కేసులు లేని చోట్ల లాక్డౌన్ను ఎత్తివేసి హాట్స్పాట్లలో మరింత పగడ్బందీగా లాక్డౌన్ కొనసాగించాలని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రధానమంత్రిని కోరింది. ఇప్పటికి పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు 11 మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో లాక్డౌన్ పొడిగించాలా వద్దా, పొడిగిస్తే ఎన్ని రోజులు, కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రధాని చెప్పిన లాక్డౌన్ గడువు 14 ముగుస్తుంది. దీనికి 3 ముందు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మరోసారి అధికారికంగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాత లాక్డౌన్ మీద మరోసారి ప్రధాని మోదీ అధికారికంగా కొనసాగింపు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, దిస్ ఇస్ శ్రావ్య రెడ్డి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.